నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగిన మేకపాటి రాజగోపాల్ పరిచయం సభకు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు కొండపురం నేతలు మండిపడ్డారు. కొండపురంలోని టీడీపీ కార్యాలయంలో తెలుగు రైతు జిల్లా కార్యదర్శి పోలినేని రమేష్, మండల టీడీపీ అధ్యక్షులు మామిలపల్లి ఓంకార్లు మీడియాతో మాట్లాడారు. జరిగిన సభ పార్టీ కార్యక్రమమా, ప్రభుత్వ కార్యక్రమమా అని ప్రశ్నించారు. పనికి వెళ్లకుండానే కూలీ వేస్తామని ఉపాధి హామీ పథకం కూలీలను బెదిరించి డ్వాక్రా మహిళలను ఒత్తిడి చేసి ఆశా వర్కర్లను పార్టీ సభకు బలవంతంగా తరలించారన్నారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆదర్శంగా ఉందని ఈ సభలో మంత్రి కాకాని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఒకపక్క ఆర్టీసీ విద్యుత్ బిల్లులు ఇష్టారాజ్యంగా పెంచారని, నకిలీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నట్లు ఆరోపించారు. రైతులను నిండా మోసం చేశారని, వారికి అందాల్సిన రాయితీ పథకాలు రద్దు చేశారన్నారు. నియోజకవర్గంలో టీడీపీ హయాంలోని అభివృద్ధే కానుస్తోందని, ఈ 4 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఈ విషయంలో ఎక్కడికైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నిన్న ఉదయగిరిలో వైసీపీ నాయకులు ఆత్మీయ సమావేశం పెట్టి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏదో ప్రలాభాలు పలికారు. రైతులకి మేమేదో చేస్తున్నాం ఇస్తున్నాం అన్నారు. రైతులకు 12,500 రైతు భరోసా ఇస్తామని కేవలం 7,500 ఇచ్చి సరిపెట్టుకున్నారు. అదే రైతులకి గత తెలుగుదేశం ప్రభుత్వం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విత్తనాలు అయితేనేమి, జిప్సం అయితేనేమి, బోరిన్ అయితేనేమి, డ్రిప్ ఇరిగేషన్ అయితేనే అన్ని ఉచితంగా ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడికి. అయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మీరేమన్నా ఈ 4 సంవత్సరాల్లో మా ఉదయగిరి నియోజకవర్గంలో మా కొండాపురం మండలంలో ఒక డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినట్టుగా, ఒక జిప్సం బస్తా ఇచ్చినట్టుగా, ఒక శనగల బస్తా ఇచ్చినట్టుగా ఏమన్నా నిరూపించగలిగి? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ, భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 24 రాష్ట్రాల్లో ఎక్కడా జరగనటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో జరిగిందని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా అవమానకరమైనటువంటి కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఒక్కొక్క బస్సులో ఛార్జ్ గతంలో 15 రూపాయలు ఉంటే ఈ రోజు 3 టైమ్స్ మీరు పెంచి 45 రూపీస్ చేశారు. ఇది వాస్తవమా కాదా, దీని మీద చర్చకు మీరు సిద్ధమా? కరెంట్ ఛార్జీలు 4 టైమ్స్ పెంచారు. ఇది అంతా అప్సెల్, నేను మాట్లాడుతుండంతా అప్సెల్గానే ఉన్నాయి. 4 సార్లు మీరు కరెంట్ ఛార్జీలు పెంచారు. 100 యూనిట్లకి ఎస్సీలకి ఫ్రీ కరెంట్ అన్నారు. ఎక్కడ జరుగుతుంది ఇది అమలు జరుగుతుంది? 100 యూనిట్లు ఒక ఫ్యాను ఒక బల్బు కూడా సరిపోని పరిస్థితి. 3 సార్లు కరెంటు బిల్లు పెంచారు. 150 రూపాయలు మినిమం బిల్లు ఉన్న కాస్త ఈ రోజు 1500, 1600, 2000 కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఇది మీకు కట్టి కనిపించట్లేదా? గతంలో బిల్లులు తీసుకోండి, ఈ రోజు బిల్లులు తెప్పించుకోండి. మీరే కదా అధికారంలో ఉన్నారు. ఆయా సబ్స్టేషన్ నుంచి ఆయా కరెంటు బిల్లులు ఎంత ఉంది, లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, అంత ముందు ఎంత ఉంది, మీరు తెప్పించుకొని వెరిఫై చేయండి ఒకసారి, మీకు తెలుస్తుంది కదా. మీరు నిన్న ఒక సభ పెట్టారు ఉదయగిరి కాన్స్టిట్యూన్సీలో. ఇంతవరకు ఎక్కడ ఇలాంటి పరిస్థితులు జరిగిన సందర్భాలు లేవని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. డ్వాక్రా గ్రూపులు మీకేం సంబంధం? డ్వాక్రా గ్రూపుల వల్ల మీరు బ్లాక్మెయిల్ చేసి సభకు తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఆ పరిస్థితికి మీరు దిగజారిపోయారా? డ్వాక్రా గ్రూపులే కాదు, ఉపాధి హామీ, మీరు రేపు పనికి వెళ్ళొద్దు మా సభకు రండి, మీకు మస్టర్ చేస్తాము, 500 ఎక్స్ట్రా ఇస్తామని మీరు చెప్పిన మాటలు వాస్తవం కాదా? అవునా కాదా? నేను స్ట్రైట్గా కూర్చుని చేస్తా ఉన్నా. ఆశా వర్కర్ల దగ్గర నుంచి, ఆర్టీసీ బస్సుల దగ్గర నుంచి నిన్న మీ సభలో కనిపించిన ప్రతి ఒక్కటి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు తప్ప ఇది ప్రైవేటు సభలాగా ఉందా, మీ పార్టీ సభలాగా ఉందా? కొన్ని మీరు చేసింది ప్రభుత్వ సభన పార్టీ సభన అనేది నాకు ఒక చిన్న అనుమానం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసి ఒక లిక్కర విషయం తీసుకుంటే మీరు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటు పడుతున్న మాట వాస్తవం కాదా? ఈ విషయం నేను చెప్పడం కాదు, ఆల్రెడీ మీ ఈ లిక్కర్కి సంబంధించిన ఎంక్వైరీస్లోనే తెలియదు కదా, దీంట్లో ఆల్కలిన్ ఎక్కువ ఉంది, ఇది తాగితే ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయని చెప్పేసి స్టేట్మెంట్లు వచ్చినాయి, పబ్లిక్గా పేపర్లో వచ్చిన మాట అవసరం కదా. అందరికీ ఇంకొక విషయం కూడా తెలియజేసుకుంటా ఉన్నా, ఉదయగిరి నియోజకవర్గమే కాదు కొండాపురం మండల పార్టీ అధ్యక్షుడిగా నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. కొండాపురం మండలంలో ఉన్న 9 పంచాయతీల్లో గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏ పల్లెల్లో చూసినా, ఏ చెరువులు చూసినా ఏమి అభివృద్ధి జరిగింది? ఈ 4 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు? దీనికి చర్చకు మీరు సిద్ధమని అడుగుతా ఉన్నా. 9 పంచాయతీల్లో మీరు ఏ పంచాయతీ అయినా సెలెక్ట్ చేసుకోండి.
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి